ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనమైతే సిద్ధార్థ్ దేశాయ్ ఈ సీజన్ ఆడతాడా లేదా అలాగే నెక్స్ట్ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐపీఎల్ మరియు కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్రో సిద్ధార్థ్ దేశాయ్ ఆడతాడా బ్రో సిద్ధార్థ్ దేశాయ్ ఆడతాడా అయితే వీక్ కామెంట్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే నేను అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అలాగే సిద్ధార్థ్ దేశాయ్ ఫ్యాన్స్ అందరికైతే ఓ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సిద్ధార్థ్ దేశాయ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి అయితే తప్పున్నట్టుగా సమాచారం ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 8 లో మాత్రం తెలుగు టైటన్స్ తరపున మాత్రం సిద్ధార్థ్ దేశాయ్ అయితే ఆడే అవకాశాలు అయితే 100% అయితే లేనట్టుగానే కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ కి అయితే ఓ భారీ ఎదురు దెబ్బ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అతను ఏకంగా 130 లక్షలకైతే తను కొనుగోలు చేసింది కాబట్టి ఇతడు ఈ సీజన్ ఆడపోవడం అయితే తెలుగు టైటన్స్ కి అయితే ఓ దురదృష్ట వార్త అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్ సిద్ధార్థ్ దేశాయ్ అయితే ఇంజురీ నుంచి అయితే తొందరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 9 లో ఇతడు ఆడాలంటే మాత్రం ఇతడైతే ఇంజురీ నుంచి అయితే కోలుకొని మంచిగా ఫిట్నెస్ సాధిస్తే మాత్రం ఇతన్ని అయితే కొనుక్కునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు టైటన్స్ అయితే మళ్ళీ ఫ్రెండ్స్ దయచేసి ఇదైతే ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇదైతే 100% రియల్ ఫ్రెండ్స్ ఎందుకంటే అతడు కోచింగ్ స్టాఫ్ లోనూ లేడు అలాగే ప్రాక్టీస్ క్యాంప్ లోనూ లేడు కాబట్టి సిద్ధార్థ్ దేశాయ్ అయితే ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరైతే ముందుగా కామెంట్ అయితే సిద్ధార్థ్ దేశాయ్ సీజన్ 9 లో ఆడతాడా లేదా మళ్ళీ తెలుగు టైటన్స్ కొంతదా లేదనేది మీరైతే కింద కామెంట్లో వెళ్ళి అర్జెంట్గా అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏవైనా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఐపీఎల్ కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.